ప్రభాస్. యువర్ ఫోన్ నంబర్? హలో హ్యాండ్సమ్. ప్రభా నిషా, రేపు 9 వచ్చి పికప్ చేసుకుంటా, ఓకే? ఏంటి? ఐ లవ్ యూ. చోకా? సారీ నిషా, నాకు ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు, అన్నీ మనసులోనే దాచుకుంటావు. ఏది బయట? అన్నా అన్నా, ఆ ఫ్లేవర్ కాంట్రాక్టు రావుల్స్ కంపెనీకి పోయిందన్నా, మనం 30 కోట్లు లాస్. అబ్బా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేయదండి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. Emotion cheppadaniki English akkarledra. Ye bhasha aina okay. Nu manage chestunna ni tension artham avutundi. Dani venakunna intention artham avutundi. Cheppara. Vaalla daggara entha teesukunna? Le, sir. నేనేం తీసుకోలేదు. ట్రస్ట్ మీ. నిజం సార్. 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు, 3 రోజుల్లో సంపాదిస్తాను. కానీ నన్ను మోసం చేసావు చూడు, అది అది భరించలేదు. నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈరోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డ్యాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, ఏమండి టీవీ చూసారా? ఆ, ఇంటికొచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్ మన పరువంత గంగలో మిక్సింగ్. షట్ అప్. నా టెన్షన్లో నేనుంటే ఫోన్ పెడే. ఎవరంటున్నా? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా అక్కడ కొడవా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమాన పడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. క్లయింట్ ఇదిరా. ఓ, క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీ, మీరు ఆటో వెళ్ళండి. ఎలా అవుతాడు? ఆయన రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీ లో కమింగ్, ఎవ్రీబడీ కాలనీ లో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా, తల్లి, ఇంగ్లీష్ లో చంపదమ్మా. యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా, లేడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు
ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యూ ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్ వచ్చాడు? జెమిని టీవీ. చి సిగ్గులేదురా, ఒక జెమినీలోనే వచ్చావు. ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్దరిందనన్నా, సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసుకుమేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడినిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతుంది. ఎన్డీ టీవీ అంటే బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్లో ఒక్కసారి వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మ్యాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. హలో, ఏమిటి స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను? ఏమిట్రా, రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏమిట్రా ఇది? అవునరా, టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవ్వబోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు, రాలేదు కదరా. ఈసారి చాలా స్పెషల్, 10 ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఫీల్. ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్ల. నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి, 10 సంవత్సరాలు తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరక తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డెన్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. ప్లీజ్ బాబాయ్. బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికెట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. అది నిందురా. ఏంటి నా మ్యూజిక్? నీ గంట 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా, కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరేందుగా నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు అవుతానంటావు. నేను నీకు కాంపిటీషన్ అయినా నీ ఐట్ ఏంటి మా ఐట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే. ఓ అరగంట బురపని చేదు, వాళ్ళంటే మేనేజ్ చేసావు. మేము వస్తాం, ఏం చేస్తాం? సరే సస్తానా, తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏ ఏం చెప్పావు? ఏం చెప్తాను రా, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా, నిషాకు ఒకేలా చెప్తాను. కొంప ముడిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడ్? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, కండిషన్ చాలా సీరియస్. గాడ్. రే ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది, నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు, నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరే నన్న. ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈరోజు వెళ్దాం రా. అబ్బా 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 అబ్బా.
చెప్పరా. రే నిషా వాళ్ళ నాన్న కోసం రోడ్డు పంపించాడు, వాళ్ళు మనల్ని చెత్త కొడుతున్నారు. నేను మదన ఎస్కేప్ అయ్యాను రా, వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను, వాళ్ళు ఇదే కూడా రావచ్చురా, అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను, జాగ్రత్త రా. నేను నిషా ఫాదర్. 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు. నేను అలాంటి పొరపాటు చెయ్యి. నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. ఏంటన్నా ఇంటికి రమ్మంటావు? పేరేంటన్నా? ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది, ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాణ్ణి. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి, రెడీగా ఉండు. సార్ మీ అమ్మా నాన్నలను వచ్చి కలవమను. సార్ నాకు పెళ్లి ఇస్తలేదు సార్. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తన చేసుకునేవాడు కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు?
నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రహమాన్ కి లెఫ్ట్, మణిశరం కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 డేస్ 20 లాక్స్ సమరాల్ డేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 డేస్లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. మావా వర్కౌట్ వద్దంటావా? షడ్ అప్. నీకు వచ్చు కాబట్టి మారుతావు, మాకు ఆ 10 కిలోలు మించి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah, yeah. Oh, welcome, welcome. I am Booth Thomas, Telugu Association organizer. Hello, sir. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారా ఏంటి? హాఫ్ అన్ అవర్ నుంచి గడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను ఎవరు? అతను పాడతాడా? ఏమయ్యా చెప్పలేదా? ఈ మేనేజ్ ఈజీ మా ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఇవ్వాలి కదా. బై ది వే హీజ్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి. కొంచెం ఫ్రెష్ అప్ అయితే తింటారులే. మజక్కలి మజక్కలి ఒరు మసక్కలి మసక్కలి. మీలో ఏఆర్ రహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్. నేను. ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ చెయ్యకోనా? గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారు లేవయ్యా. స్వామి ఊరక చల్ చెయ్య 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 చల్ చల్. బాయ్స్ ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ రన్ చేశాం, తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంట్? మీ ఏజ్ గల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ గల్లా హిట్లర్ సూసైడ్ చేసుకోండి తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్. బాయ్స్ కదలగా ఏం ఊర్రా? అవును చాలా బాగుంది. హలో హలో కొంచెం స్పీడ్గా. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాలు వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. ప్రభా ఎక్కడికి వెళ్తున్నారా? మనం రైట్కి వెళ్ళాలి సార్. Hey, come on, move fast. Come on, come here. Servos, servos. Hey, man, what's your fish, man? Hey, stop, hey. My dear friends, you have come together in this church so that the Lord may see and strengthen your love in the presence.
Why are you so late, Nandini? Sorry, so let's move. Let's go. He has already concentrated you in oxygen and now he... Enriches and... ask you to state your intentions. Sebastian and Mary, have you come here freely and without reservation to give yourselves to please, Father, please, no. Please, Father, please. For the rest of his life. ఓన్ ఫాదర్ దగ్గర చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు, అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకు అట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది, అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, ఫాదర్. చెయ్యి పాపాత్మురాల, నిన్ను చర్చి అనుమతించడంతో నీ తోటి బాలికలకు నువ్వు ఏ వ్యసనం అంటించదు. షడా, నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. బట్టల్లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి? తెలుగమ్మా, సూపర్, వాట్ ఎ ఫేస్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. మీ బ్యూటిఫుల్, ఐ యామ్ బ్యూటిఫుల్. కెన్ ఐ సిట్? ఎక్స్క్యూజ్ మీ సార్. యెస్. ఇజంట్ షీ ప్రిటీ? యెస్, షీ సో ప్రిటీ, లుక్స్ లైక్ ఎన్ ఏంజెల్. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్
నొక్కేసింది. నీకు ఏదైనా రెండు నొక్కేయడం వల్ల వాడు బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా రెండు నొక్కేస్తావు. అగ ఇట్రా అమృతం తాగాల్సి నీ పెదలతో అర్ధరాత్రి దాక మందు తాగావా? వెయిట్ వెయిట్ వెయిట్, ఒక పెగ్గు, రెండు, మూడు, ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్, షీ స్టోల్ చాక్లెట్స్, షీస్ ఎ థీఫ్. పోలీస్, పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, ఇది డెలివరీ చూస్తాను. సరే నాని రా. Peter, nice boy and girl, hello here. Good deal. Come fast. Yeah.
Where is the boy? Please. Where is the boy? I tell you. నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి, చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్, మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగించాడు. నువ్వు నందిని ప్రేమించావు అనే విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాడేది? నేను నందిని లవ్ చేయడం సార్, అది పెద్ద లూజ్ సార్. లూజ్ మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్! ఈ కహాని లవ్ చెప్పదు. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడు. అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే, అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయింది రా, అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. టూ డేస్ టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఇండియా పోదు. ఇండియాగా? టూ డేస్ ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి, లేనని చెప్పన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు, లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి, ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను. కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా, గుడ్ బై. నందిని, నందిని, హేయ్! నందిని, ఏంటి ఇది? ఏయ్, నువ్వు ప్రభల్ లవ్ చేస్తున్నావు కదా, మరి చెప్పచ్చు కదే. నన్ను లూజ్ అన్నాడే. లూజ్? లూజ్?
ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే, ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే కనుక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు, ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. అది ఎలా చెప్పాలో? పర్వాలేదు చెప్పు. కమ్ ఆన్ ప్రభా, నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఇది నేను ప్రేమించిన అమ్మాయి, నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి, ఈ గిఫ్ట్ని దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరినన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకున్నాను, ఇది నీ దగ్గర ఉంటే తనను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరిని లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? ఎందుకు ఏడుస్తున్నావు?
వస్తుంది సార్. నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదో నా సర్ది చెప్పుకుంటాను. యుగో మై బాయ్, యుగో. వెళ్ళు. ఏదో చెప్పాను లేరా ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేనా కూలోళ్ళు కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదన్నా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, నువ్వు వేరే వాళ్ళు బాబా. ఏంటో అంత సడన్గా వెళ్ళిపోతున్నాడు. ఉయ్యాలు దావడం కోసం ఇంత ముందుకు రా, ఒక్కడ చాలు కదా. వాడే ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. పదేళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంట వీడరా. మీరు ఎంజాయ్ చేయండి, నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు, మీరు చేయండి. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఆ ఉత్తాయం కూడా మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రే ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళనా, వెళ్ళాలి. రే మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్ళిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే ఐదేళ్ళకో పదేళ్ళకో ఒకసారి, ఇప్పుడు వెళ్ళిపోతానంట ఏమిటి బాబు? అయ్యో బాబు, ఓకేరా వెళ్ళు. అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే, కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరే నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మన అందరినీ కైమా చేసేస్తాడరా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారా నువ్వు? రే నందిని కోసం మనమే స్వచ్ఛలు వెళ్తే. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్? పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరు అనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కో సంబంధం చూసి పెళ్లిముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్లకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండె పొట్టుతో చనిపోయారు. అప్పటి నుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే, నీకోసమే. ఈ షర్ట్ సూపర్ ఆ. నాకున్న షర్టుల్లో ఇదే చండాలమైన షర్ట్. సరే గాని మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్, బ్లాక్ టికెట్స్ ఆడనో. ఏం ఆడుతున్నారు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు బావుడు? ఎప్పుడు ఫస్ట్ హాఫ్ లో హాయ్. Wow, Arcot is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అర్థమైందిలే, అందరూ గుర్రం ఎక్కారు. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధం మా విధి. ఇది కాదురా ప్రభా. Yeah.
ప్రభా, నందిని రూమ్లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావరా? సైకిల్ కప్పుడు నా జీవితం మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను, ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా, అక్కడ కాక్కడ ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నా? నేను బయటికి రాగానే మీరు ఓవర్గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం బెస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. చూడరా వాణ్ణి ఎంత పొగరో, ఒళ్ళంత ఎటకారమే. అందమైన అక్కుంటే అంతే మరి. బాబాయ్. ఏం ప్రభా, తిన్నావా? ఆ నేను తిన్నాను. బాగుండు బాబు తినలేదు. తినలేదా? ఈ రివెంజ్ లోకే లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 డేస్ ఉంది. చూడు 5 డేస్ లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే, వస్తున్నావు అంతే. ఎవర్రా? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడికి రారా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏదిటి? హాయ్ రిషి, ఏం రానంటున్నావు? రమ్మను రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకో నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ని నీ కథలో చాక్లెట్ దొంగ చేసావంటరా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరి అంత తగ్గించాలా ఏంటి? రావచ్చు కదా. నందిని, మన అప్పలనాయుడు కొడుకు రిషి హాస్టల్లో చదువుకున్నాడు, వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు, ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. డాడ్, హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా. స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు ఉన్నంత నీట్గా, ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్. అదే స్విస్లో కంట్రీ అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ నీరుకెరుగ్గా, ఇళ్ళన్నీ నీరుకెరుగ్గా, గదిలన్నీ నీరుకెరుగ్గా ఉంటాయి. అదే స్విస్లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడే ఉంది చెప్పు. మళ్ళీ జన్మ ఉంటే స్విస్లో పడతా. స్టాప్ ఇట్. ఫ్లో కరెక్ట్గా ఉంది కదా. ఇండియా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది, అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తుంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. నందిని హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు? మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పోదా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా బీజీగా అవలీలుగా పడేస్తుంది. కుదరదు. ఎవడు? మా అక్క షటిల్ అస్సలు ఆడదు, బాస్కెట్బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం వంకాయ, మీ అక్కకి బాస్కెట్బాల్ ఇష్టమైతే ఏంటి, లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మీ బాస్కెట్బాల్ కోట్ రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు వరపా. ఆ లుక్ ఏంట్రా, ప్రతి ఒక్కరు లోకం అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? నేనే టికెట్ కాలి, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్బాల్ అంటే ప్రాణం రా.
బాస్కెట్బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్. చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. మై సన్ ఇస్ కమింగ్. ఐ పిగర్డ్ వాచ్ హిమ్ చాప్ ఇట్ అప్ అండ్ మేక్ యు ఫీల్ సో రూడ్. Feel the rhythm on the bass, man. Pump it up. Thought was fat. It's not a toy. Nandini? Yeah? Hi, I'm Rishi. Oh, hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game? ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు, మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్టే. తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ బాల్ కొట్టెళ్ళు. అది మాట్లాడుసమ్మా, టెక్నిక్తో కొట్టాలి. ఆ వేసింది కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నావు నువ్వు. హీరోకి బాడీయే కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామా, కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. Stop it. Rishi, malli malli adi ice break cheyadam, it's boring. Ade endu pagalu kodtaadu uncle, nenu inkodi deppichanu. Hey, tisurandra. No, come on man. Prabha, show us what you got. No Rishi, hey rara. Nanna nu vaagu. Ent uncle meeru, he has a strong body. Tanu kuda try chesadu anko, evardam ento telisipothundi kada. Dammannadi pradarshinchedi kaadu Rishi, avasaranu batti ade bayatiki vastundi. Hey, nu rara. Uncle, nanna nu vadale. No, let him try uncle. Hey. మ్యూజిక్ స్టార్ట్ చేయి. రే బండి, డాన్స్ చేయి. నానా ఈ రోజు పగల కొట్టాలంటే పద 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 రా నువ్వు పద, నేను చెప్తున్నాను కదా. ఎలా నానా? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్స్ నానా. యా తందన రారాడి దా. ఏమండి మాస్టర్? అమ్మ నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే బస్ ఫుల్ అయిపోయింది.
నీకు మీ అయితే రా. ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికిపోయారు, అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? నీ మొహం చాక్లెట్. రైట్ వెళ్ళండి రా. నందిని కమ్ హియర్ యార్, కమ్ ఆన్ కమ్ కమ్. ఏట్రా నాకు శాతం అని చెప్పొచ్చు, ఎక్కడ శాతం? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు, కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంటా చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? ఏంటా తీసుకోండి. మై పక్కన ఉందరం పెద్ద పోజా అడిరా, అనవసరంగా గొడవ చేయతే కొట్టరా పోజేంటో. హే 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 ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. అంకుల్, మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. అమ్మ నిషా ఇక్కడ నందిని పరిచయం చేసి వచ్చాను రా, మాట్లాడుకుంటున్నారు. అబద్ధం చెప్పావు? ఇదిగోమా కాఫీ తాగు, నేను వెళ్తున్నానండి. దీనికి నిజం తెలిసిపోయిందిరా, దీని బాబు మని చంపేస్తాడు రా. ప్రభా
ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే ఏదైతుందో తెలరా, తెలరా. నందిని ఎవరా అమ్మాయి, నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలు ఏం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా అనుకున్నాను, ప్రభా అబద్ధం చెప్పాడు. రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది వేవి వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి పని చేసావు, అది పెద్ద ఫేవికోల్. అందుని అంటుకుంటే ఆరేళ్ళ దాకా వదలదు. అందుకనే పిలుచు. అంతే కదా, అంతే కదా. యా సూపర్ న్యూస్ రామో, నిశ చెప్పింది ఏది నందిని వినలేదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా. ఏ మర్చిపోయావరా, ఈరోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికాట్రా, రిషి నాకు బాగా నచ్చాడు. మరెందుకు రా ఆలస్యం, ఈరోజు వెళ్ళిపోతున్నాంగా, నందినితో మాట్లాడదాం పద. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాం. అమ్మా నందిని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఇక్కడ అంకుల్. ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తా. నందిని, నందిని, అన్నయ్య ఇట్రా ఇట్రా. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను, వదలు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను, నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య. నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. తను రాత్రి ఫోన్ చేశాడు, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట. 1 lakh శాలరీ. వెరీ గుడ్. 10 days లో జాయినింగ్. ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్. నీ పనే బాగుంది. ఇప్పుడు విషయం బాబాయ్కి చెప్పి ఒప్పించాలి. అది కాదన్నయ్య, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 lakhs కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు. అందుకని తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నం లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్గా ఆలోచించానయ్యా, ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను. అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే. బాబాయ్ నేను చదివించడం చాలా కష్టపడ్డాడు కదా, సడన్గా పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయే? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడుంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేది కదా ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నసపెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా. సరే నేను మాడతాను. బాబాయ్ నీతో పని ఉందిరా, ముఖ్యమైన పనిలో. నువ్వు రా ముందు లే. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు, ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? 1 lakh రూపాయలు.
పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకు మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావరా, కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా. కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళి అంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్ళి గొప్పకూతురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం, పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 లక్ష శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. వద్దన్నయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా, ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నా అన్నంటే ఊరుకో తల్లి, ఆడపిల్ల అన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో, చూసావట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో. నాకు పెళ్ళి వద్దు. తప్పమ్మా, అలా అనుకో, నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం, ఈ పెళ్లి జరగాలి. తప్పమ్మా, అలా అనకూడదు, ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. తని పెళ్ళి వద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి, జరగాలి, జరగాలి. ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు, కత్తి లాంటి కుర్రాడు. ప్రకాష్, ప్రకాష్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏంటి? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా, ప్రసన్న సరైన జోడియా కదా. సూపర్, మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు, దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తావా? రే ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా, నేను కొద్ది గొప్ప సంపాదించాను, ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్నాలు నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. రే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, నీ కష్టాల్లో కూడా పాలు పంచుకునేవరా. రే స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా, అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. రే ప్రభా ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయికి కవర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, పెళ్ళి 10 రోజులు జరగాలి, ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాని ఏముందిరా, పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. రే ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నిన్ను రే, నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్ళేలా చూస్తాను. అమ్మా ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8 తో. రే ఆ ప్రభాగా టెన్షన్ భరించలేకపోతున్నాను రా, ఎప్పుడు చూసిన నందిని ఆడనకాలే తిరుగుతుందిరా. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్పరా, వాడిని వేసేస్తా. లేదురా, వేరే వేరే ఏదైనా చేయాలి. ప్రతివాడు 4 6 కొడతాడు, బ్యాటింగ్ ఎవరా అంటే ఎవరు నాకు ఎవరు. గోపాల్ ఏంటే ఇటు రానన్నా, రా. ఎప్పుడు ఆళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో. మరి చెప్పు ఏంటే. ఏం లేదు, ప్రభా కోసం అమ్మాయి వచ్చింది కదా. ఎవరు? అది అదే అదే అంటే కొంపదీస్ ప్రభాగాన్ని లైన్ వేస్తున్నాడా ఏంటి? చచ్చా కాదు, అదే అండి లైన్ లో పెట్టాలని ట్రై చేసింది.
ఆ లాంపై దాదా కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. కానీ ప్రభా నందిని తన లవర్ అని పెద్ద స్టోరీ చెప్పి ఎస్కేప్ అయిపోతుంది సార్. ఆ దాదా పేరేంటి? సరుకు ఇప్పుడే దొరికిందిరా. పేరు చెప్పు. ఏం బాబు అందరూ తిన్నారా? చెప్పండి. మీరు ఎలాంటి మేము తర్వాత వచ్చి తింటాం. ఇదేమిట ఎలా అయిపోయాడు? మళ్ళీ చెప్పు. తింటే గానీ సెట్ అవ్వడం. తర్వాత వస్తాం చెప్పు. బాబు తినకపోతే సంచి పోతాడు. అంకుల్ ఆగండి. అంకుల్ అంకుల్ మీకే చెప్పేది ఆగండి. నందిని నాకు కావాలరా. అంతే కదరా నా కొదులే. నానా ప్రభా ఓసారి డ్రామా ఈ సూదులో దారం ఎక్కించు. సూదులో దారం అంటే వస్తున్నా వస్తా తిట్టుకు. రే ప్రభా ఇక్కడ రా. ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏంటి వీడు ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి పెడిపోయాడు. వీడెప్పుడు ఇంతే? ఐరన్ బాక్స్ ఎవరు ముట్టుకోకండి. షాక్ కొడుతుంది. షాక్? రే ఆగ్రా ఆగ్రా. ఎందుకు రాను కొడుతున్నావు? నీకు తెలీదు రిషి. ఏంట్రా తెలిసేది? రే ప్రభా 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 స్టాప్ ఇట్. నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేమైనా నార్మల్ ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పు. అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అన్ని సారీ చెప్పమంటావు. వాడు చేసింది తప్పే రిషి. వాణ్ణి ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం వెళ్ళు. నువ్వు పోరా. I said you get out. నువ్వు వాడిపోమంటావేట్రా? నార్మల్ ఏ నువ్వు తాగి మాట్లాడుతున్నావు. పోవతలకి నేను తాగలేను. నేను చెప్పేది విను. ఒరేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద వద్దాం. ఇంకా నిలబడ్డావే. ఓ హనుమంతు నువ్వేం చూస్తున్నావు? నీకు అర్థమవుతుందా ఏమిట్రా ఇదంతా? వాడు ఇక్కడే ఉంటే మన 30 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమన్న భయం వేస్తుందిరా. అంతంత పెద్ద మాటలు ఎందు నాన్న. నేను వెళ్ళిపోతాను. రే హనుమంతు ఒక్కసారి నా మాట విన్నా. ఎవరు ఏమి మాట్లాడద్దు. లోనకెళ్ళండి. Go, 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 man! I'm sorry, Bobby. నేను రిషిని కావాలనుకోవట్లేదు. నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలరా. వాడు అసలు నా కొడుకే కాదు. నీ నాన్న ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అన్నాడు కాబట్టి ఆగిపోయాను. లేకపోతే అక్కడే చెప్పేవాడిని. నా కొడుకు అని మీ నాన్న చెప్పంటే చెప్పాను. ఎందుకో నాకు తెలీదు. నేను వెళ్తున్నానన్నా. ఇన్నాళ్ళు నేనే నీ సర్వస్వం అనుకున్నాను. కాదు నాన్న, నీకు వేరే ప్రపంచం ఉంది.
ఎవరు నానా రిషి? అడుగుతున్నాడుగా చెప్పండి. ఆయన చెప్పరా, నేను చెప్తాను. రాజేశ్వరి, నన్ను చెప్పనివ్వండి. ప్రభా, మీ నాన్నతో 20 ఏళ్ళుగా మాట్లాడిన పెద్ద ఆయన ఓ రోజు ఇంటికి పిలిచారు. ఇప్పటికైనా నన్ను ఇంట్లోకి రానిచ్చారు, చాలా సంతోషం. నన్ను క్షమించానని ఒక మాట చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జరిగింది వదిలేసే అన్నయ్య, ఇక జరగాల్సిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రోజు మనం గుళ్ళో కలిశాం కదా, అప్పుడు మా అబ్బాయి విశ్వనాథ్ అనే కూతుర్ని చూశాడు. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు. మనవడు పట్టుపట్టాడని నాన్న కూడా ఓ మెట్టు దిగొచ్చి దీనికి ఒప్పుకున్నారు. రిషి, నమస్తే. నమస్తే. విశ్వనాథ్ అనే అడగటానికి మొహం చెల్లక నాన్న నిన్ను పిలిపించారు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నా ప్రాణాలిచ్చైనా విశ్వనాథ్ నొప్పించి ఈ పెళ్లి జరిపిస్తాను. ఎందుకురా ఇలా చేసు? ఏమైందిరా? రే, నాకేం అభ్యంతరం లేదురా, కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రి అన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించరా నా కుటుంబం అన్న, నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. డోంట్ వరీరా, ఓ పని చేద్దాం. ఎలాగూ మనందరం 10 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా, రిషిని మన అప్పలనాడు కొడుగ్గా నందినికి పరిచయం చేద్దాం. ఇద్దరు బాగా చదువుకున్నోళ్లే, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చాక నందిని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం. వెరీ, నువ్వు మీ నాన్న ఒకటవ్వాలరా. కానీ నువ్వు నందినితో క్లోజ్గా ఉండు చూసి ఎక్కడ తన మాట పోతుందోనని నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరం? నందిని మీద నేను మనసుపడడం నిజమే, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. నందినికి కూడా నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో నువ్వు భయపడ్డానికి కానీ నేను బాధపడ్డానికి కానీ ఏమీ లేదు. నువ్వు నాకు ముఖ్యం నాన్న, నువ్వు నా హీరో. నీకోసం ఏమైనా చేస్తాను. ఇవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్ళి హ్యాపీగా చేసొచ్చే అమ్మ నాన్న జాగ్రత్త. కన్ను కొడుకు మనసార్థం చేసుకోలేకపోయారు కదంటే నేను చేయమంటా. ప్రభా, వెళ్ళిపోతున్నావా? అక్క, దొరికిందా? దొరకలేదక్కా. బాగా వెతుకు. సరే. ప్రభా, చిన్న హెల్ప్ చేయవా? నా మెడలో డాలర్ ఎక్కడో పడిపోయింది, అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్దు, సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. బై. నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను, కానీ నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో, నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. లోపలంతా వెతికాను,
కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్ లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం. నేను నిన్ను ప్రేమిస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తూ, నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం ఇంకా నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రభా. ప్రభా, నందిని ఏంటో మళ్ళా చూస్తున్నావు రా. మీ తాతయ్య, అత్తయ్య, మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేశావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడి వేరా? నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమైనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని, నందిని, నందిని! ఏంట్రా ఏంట్రా నందిని, మర్చిపోదాన్ని. మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరు, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నందిని తొందరపడకమ్మా, ప్రభాని లవ్ చేయలేదు, చెయ్యడు కూడా. నన్ను ప్రేమించట్లేదు. లేదు,
ఎందుకు అబద్ధం చెప్తున్నావు? విషయం నాకు అన్ని చెప్పింది, నేను విన్నాను. నాన్న, నువ్వమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభ నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రే, మీ నాన్నకి మాట ఇచ్చానరా? ఏంట్రా ఇచ్చేది? ఎన్నాళ్ళు మేము సత్యమో బతికామో పట్టించుకోకుండా ఇప్పుడు మనోడు ఇష్టపడ్డాడని అన్ని మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రే, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషి నన్ను కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళింటి చుట్టూ కుక్కలా తిరిగినా, నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకే రా, రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం లేని నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. రే, ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నా అల్లుడు. నీ కొడుకు బంగారం రా. వద్దురా, మళ్ళీ నా వల్ల మీరు. వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఇన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒరే విషయం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవ్వటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందండి. దీనివల్లే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకోనంటున్నావు. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు కదా, ఆ కథని ఇప్పుడు నిజం చేస్తానరా. అది బతకూడదు, చంపేయండిరా. ప్రభా, లేకుంటే నేను బతకలేను.
డార్లింగ్, ఆయన మన ఏం చేయడు, అటు చూడే. సారిక్ మనం అన్న మన లవ్ స్టోరీ అన్న ప్రాణం కదా సార్. ఏం చెప్తా, ఏం చెప్తా.